అందరికీ నమస్తే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు పరిణామాలు అన్ని కూడా మనం ఈ ఏపీ 175 ఛానల్లో విశ్లేషించుకుంటున్నాం ఇప్పటికే చాలా నియోజకవర్గాల గురించి చెప్పుకున్నాం ప్రతి నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో ఎక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది 2019 లో ఏం జరిగింది అంతకుముందు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతోంది భవిష్యత్తులో ఏమైనా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఏ పార్టీ లీడ్లో ఉంది అనేవి మొత్తం మనం చెప్పుకుంటాం దీనిలో భాగంగా ఇప్పుడు అనంతపురం జిల్లాలోని పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం గురించి చెప్పుకుందాం పెనుకొండ అంటే అందరికీ గుర్తొచ్చేది పరిటాల రవీంద్ర గారు కానీ 2009 ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ పెనుకొండలో ఉన్న కీలకమైన మూడు మండలాలు వెళ్ళి రాప్తాడులో కలవడం సునీత గారు రాప్తాడు వెళ్ళిపోవడం అయినప్పటికీ పెనుకొండలో కొంత సంస్థాగతంగా బలం ఉండడం 2019లో ఆ బలం పోవడం ఇప్పుడు మళ్ళీ పెనుకొండ నియోజకవర్గంలో పునరుత్తేజం కోసం టీడీపీ ఫైట్ చేస్తుండడం ఇక్కడ వైసీపీ బలంగా పాతుకుపోవడం ఇలా రకరకాల రాజకీయ పరిణామాలు జరిగాయి సో ఓవరాల్గా ఇప్పుడు ఈ నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి సామాజిక సమీకరణాలు ఏమిటి మండలాల్లో బలాలు ఏమిటి వర్గాలు ఏమిటి అనేవి కాస్త క్లియర్గా చూద్దాం దానికంటే ముందు మన విశ్లేషణ కంటెంట్ నచ్చితే దయచేసి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి పెనుకొండ నియోజకవర్గం అనంతపురం జిల్లాలో ఉన్న 14 శాసనసభ స్థానాల్లో ఇది కూడా ఒకటి ఈ నియోజకవర్గంలో పాత అంటే గత ఫలితాలను ఒకసారి చూసుకోవాలంటే 1983 నుంచి అంటే టీడీపీ ఆవిర్భావానికి ముందైతే మొత్తం ఇక్కడ కాంగ్రెస్ దే గెలుపు 83 వరకు కానీ 83లో ఎస్ రామచంద్రారెడ్డి గారు అలాగే 85లో కూడా ఎస్ రామచంద్రారెడ్డి గారు వరుసగా గెలవడం టీడీపీ గెలవడం 89లో టీడీపీ ఒకసారి ఓడిపోయింది 91లో బై ఎలక్షన్స్ జరిగాయి అప్పుడు కూడా టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది కానీ 94లో ఎన్టీఆర్ గారి పిలుపుతో పరిటాల రవి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పెనుకొండ నియోజకవర్గం రాజకీయం మారిపోయింది ఎంతగా మారిందంటే ఒకసారి చూడండి 1994 నియోజకవర్గంలో 1994 ఎన్నికల్లో మొదటిసారిగా పరిటాల రవీంద్ర గారు పోటీ చేశారు టీడీపీ తరఫున అప్పుడు ప్రత్యర్థికి కేవలం 37,000 ఓట్లు మాత్రమే వచ్చాయి పరిటాల రవి గారికి 66,000 ఓట్లు అంటే దాదాపుగా 30,000కు పైగా మెజారిటీగా రవి గారు గెలిచారు తర్వాత 1996లో బై ఎలక్షన్స్ జరిగాయి అప్పుడు కూడా పరిటాల రవి గారు దాదాపుగా 60,000 మెజారిటీతో గెలిచారు 60,000 మెజారిటీతో పరిటాల రవి గారు గెలిచారు 1999లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ పార్టీ కేవలం 13,818 ఓట్లు అంటే డిపాజిట్లు రాలేదు 1999లో కాంగ్రెస్కి డిపాజిట్లు రాలేదు పరిటాల రవి గారికి 71,000 ఓట్లు వచ్చాయి అంటే దాదాపుగా 60,000కు పైగా మెజారిటీ అలాగే 2004లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గాలి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల గాలి ఉన్నప్పుడు కూడా పరిటాల రవి గారు దాదాపుగా 22,000 మెజారిటీతో ఈ నియోజకవర్గంలో గెలిచారు అంతగా ఆయన ముద్ర వేసుకున్నారు అయితే 2009 ఎన్నికలకు ముందు పరిటాల ఫ్యామిలీ బాగా పట్టున్న రామగిరి మండలాన్ని రాప్తాడులో కలిపేసి కాస్త ఇక్కడ టీడీపీ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం జరిగినప్పటికీ అంటే 2005లో పరిటాల రవి గారు చనిపోయారు ఆ తర్వాత సునీత గారు బై ఎలక్షన్స్కి వెళ్ళారు సునీత గారు బాగా మంచి మెజారిటీతో గెలిచారు అవన్నీ జరిగాయి ఇక 2009లో బీకే పార్థసారథి గారు టీడీపీ తరఫున పోటీ చేసి గెలవడం 2014లో కూడా బీకే పార్థసారథి గారు మళ్ళీ పోటీ చేసి గెలవడం ఇవన్నీ జరిగాయి ఇక్కడ టీడీపీ పునాదులు లేకుండా చేయాలని చూసినప్పటికీ అవ్వలేదు సో 2019 ఎన్నికల్లో మాత్రం శంకరనారాయణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే ఆయనకు 96,000 ఓట్లు 96,600 ఓట్లు వస్తే టీడీపీ తరఫున బీకే పార్థసారథి గారు పోటీ చేస్తే ఆయనకి 81,000 ఓట్లు వచ్చాయి సో దాదాపుగా 15,500 ఓట్లు తేడాతో టీడీపీ ఓడిపోయింది ఇక ఈ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు చూసుకోవాలంటే మండలాల వారీగా మొత్తం మీద ఓటర్లు సుమారుగా 195,000 ఉంటారు ఈ నియోజకవర్గంలో దాదాపుగా 195,000 ఓట్లు ఉంటాయి అందులో పెనుకొండ మండలంలో సామాజిక వర్గాల పరంగా ముస్లిం బోయ బలిజ ఓట్లు ఎక్కువ పెనుకొండ టౌన్ లో పెనుకొండ టౌన్ వచ్చేసరికి ముస్లిం
బోయ బలిజ రూరల్లో కాస్త రెడ్డి బలిజ ఉంటారు అలా ఉంటాయి సామాజిక వర్గాలు ఇంకా రొద్దం మండలంలో కురుబ కమ్మ రెడ్డి సామాజిక వర్గాల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంటుంది సోమందేపల్లి మండలంలో కురుబ చేనేత కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది పరిగి మండలంలో రెడ్డి కురుబ బోయ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి గోరంట మండలంలో బీసీలు ముస్లింస్ కమ్మ రెడ్డి ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంటుంది ఇలా మండలాల వారీగా సామాజిక బలాలు ఇలా ఉంటాయి ఇక వైసీపీ తరపున ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా శంకర్ నారాయణ గారు ఉన్నారు ఆ శంకర్ నారాయణ గారి బలాలు ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే వైసీపీ బలాలు శంకర్ నారాయణ గారు మంత్రిగా పొట్టు పెంచుకోవడం ఆయన రాజకీయంగా 2014లో ఓడిపోయారు 2019లో గెలవడం ఆయన మంత్రి అయ్యారు బీసీ వర్గాల్లో భాగంగా ఆయన మంత్రి పదవి ఇచ్చారు సో మంత్రి అయిన తర్వాత ఆయన కొంచెం పార్టీ మీద సంస్థాగతంగా పొట్టు పెంచుకున్నారు ఈ నియోజకవర్గంలో ఆ తర్వాత ముస్లిం రెడ్డి వర్గాలతో పాటు కొన్ని సామాజిక వర్గాల్లో పొట్టు బాగా ఉంది ఈ నియోజకవర్గంలో సారీ ముస్లిం ఓట్ల ప్రభావం ఎక్కువ దాంతో ఇక్కడ కొంచెం పొట్టు పెరిగింది అనమాట ముస్లిం రెడ్డి అలాగే ఆర్థికంగా పొట్టున్న ద్వితీయ శ్రేణి నాయకులు ఎక్కువగా ఈ నియోజకవర్గంలో వైసీపీలో ఉన్నారు ఆర్థికంగా పొట్టుంది ఆ వాళ్ళు అవసరమైనప్పుడు జేబులో తీయగలరు పెట్టగలరు అలా ఉంది అలాగే టీడీపీలో గ్రూపుల కారణంగా కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు వైసీపీలో చేరారు వైసీపీ అధికారంలోకి వచ్చాక అలాగే ఎన్నికలకు ముందు కూడా టీడీపీలో ఉన్న గ్రూపుల కారణంగా వైసీపీలోకి చాలా మంది నాయకులు చేరారు అది వైసీపీకి అదనపు బలంగా మారింది అనమాట అలాగే వైసీపీ బలహీనతలు చూసుకుంటే మంత్రిగా చేసిన అభివృద్ధి ఏమీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చినప్పటికీ శంకర్ నారాయణ గారికి ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదు అనేది ఒక అపవాదం అలాగే కొందరు నేతలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి మంత్రి గారి అనుచరులలో చాలా మంది నాయకుల మీద కొంత అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉండటం ఒక మైనస్ దాంతోపాటు ద్వితీయ శ్రేణి నేతల పనితీరు పార్టీకి పెద్ద మైనస్ అంటే ద్వితీయ శ్రేణిలో వాళ్ళు వీళ్ళు వర్గాలుగా విడిపోవడం గ్రూపులుగా విడిపోవడం ఒక ఊర్లో మారిపోటండు అలా వైసీపీకి కొంత మైనస్ గా మారింది ఇక టీడీపీ విషయానికి వస్తే టీడీపీలో గ్రూపులు అని చెప్పుకున్నాం కదా ఇదిగోండి బీకే పార్థసారథి గారు మాజీ ఎమ్మెల్యే ఆయనతో గ్రూపు సవితమ్మ గారు మాజీ ఎమ్మెల్యే ఎస్ రామచంద్రారెడ్డి గారి కుమార్తె సవితమ్మ ఈమెగా గ్రూప్ వీళ్ళిద్దరిది కూడా రెండు గ్రూపులు వీళ్ళది కాకుండా నిమ్మల కృష్ణప్ప గారిది కూడా ఒక గ్రూప్ సెపరేట్ గా ఉందన్నమాట సరే ఈ నియోజకవర్గంలో టీడీపీ బలాలు చూద్దాం బలమైన నాయకత్వం అంటే పరితాల వర్గం బలంగా ఉంది పార్థసారథి గారి వర్గం సవిత గారి వర్గం నిమ్మల కృష్ణప్ప వర్గం ఇలా బలమైన నాయకత్వం ఈ నియోజకవర్గంలో ఉంది అలాగే కార్యకర్తల బలం సంస్థాగత పునాదులు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వరుసగా గెలవడం పరిటాల రవి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తిగా పార్టీ పునాదులు బలంగా తయారు చేయడం వలన ఈ నియోజకవర్గంలో పార్టీ పునాదులు సంస్థాగత బలం స్ట్రాంగ్ గా ఉంది దృఢమైన నాయకత్వం ఉంది కొన్ని గ్రామాల్లో టీడీపీకి రిగ్గింగ్ ఇవి కూడా ఉన్నాయి పోలింగ్ బూత్లు కూడా ఉన్నాయి అంటే పూర్తిగా టీడీపీకి అనుకూలమైంది ఆర్థికంగా బలంగా ఉన్న నేతలు కూడా టీడీపీలో ఈ నియోజకవర్గంలో ఉన్నారు ఇబ్బంది లేదు అయితే టీడీపీకి మైనస్లు కూడా కొన్ని ఉన్నాయి గ్రూపులు భిన్న నాయకత్వాలు ఇక్కడ చెప్పాం కదా బలమైన నాయకత్వం ఇక్కడ భిన్న నాయకత్వాలు ఇక్కడ ఎవరైతే నాయకులు పార్టీకి బలమో వాళ్ళే పార్టీకి వాళ్ళ వర్గాలు పార్టీకి మైనస్ అంటే ఒకరికి సీట్ ఇస్తే ఒకరు ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉన్నది ఒకరికి సీట్ ఇస్తే ఇంకొకరు వాళ్ళకి పనిచేయడానికి ఇష్టపడరు అనమాట అది ఒక మైనస్ అలాగే బీకే పార్థసారథి గారి మీద బాగా వ్యతిరేకత ఉంది బీకే పార్థసారథి గారు గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కారణంగా గతంలో పార్టీని విభజించు పాలించు అనే విధంగా ఆయన వ్యవహరించారు దాని కారణంగా 2019 ఎన్నికలకు ముందే చాలా మంది టీడీపీ నాయకులు ఆయన మీద అసమ్మతి రాజేశారు పార్టీ మారడానికి కూడా చూశారు కొంతమంది మారిపోయారు సో బీకే పార్థసారథి గారి మీద ఈ నియోజకవర్గంలో టీడీపీలోనే కొంతమేరకు వ్యతిరేకత ఉంది అలాగే గతంలో చేసిన అవినీతితో క్షేత్రస్థాయిలో చెడ్డ పేరు ఉంది అలాగే కీలక నేతల పార్టీని వేయడం కొంతమంది సైలెంట్ అవ్వడం కూడా పార్టీకి మైనస్ అంటే కొంతమంది పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు కొంతమంది సైలెంట్ అయిపోయారు ఇది పార్టీకి పెద్ద మైనస్ గా మారింది సో ఓవరాల్ గా ఈ నియోజకవర్గంలో పార్టీల బలాలు బలహీనతలు ఎలా ఉన్నాయి సరే ఎక్కడ ఏ మండలంలో ఏ పార్టీ బలంగా ఉందంటే టీడీపీ సోమందేపల్లిలో బలంగా ఉంది అలాగే పెనుకొండ రూరల్లో టీడీపీ బలంగా ఉంది గోరంట్లో ఇరు పార్టీలకు సమాన అవకాశాలు ఉన్నాయి ఇక రొద్దం మండలంలో వైసీపీ బలంగా ఉంది అలా ఓవరాల్ గా ఈ నియోజకవర్గంలో పార్టీల బలాలు బలహీనతలు వర్గాలు అన్ని కూడా ఉన్నాయన్నమాట సో టీడీపీ ఎవరికి సీట్ ఇస్తుంది అనేది ఇంకా కన్ఫర్మ్ కాదు పార్థసారథి గారేమో ఆ జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నారు సవితమ్మ గారేమో యాక్టివ్ గా నియోజకవర్గంలో పార్టిసిపేట్ చేస్తున్నారు సో వీళ్ళిద్దరిలో ఎవరికి సీట్ ఇచ్చినా సరే ఒక వర్గం వ్యతిరేకించే అవకాశం ఎక్కువగా ఉంది
సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం. మరోవైపు నిమ్మల కృష్ణప్ప గారు కూడా ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి చూస్తున్నారు. సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం. ఇటువంటి కీలకమైన సున్నితమైన విశ్లేషణ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.